యాదాద్రి జిల్లా ఆలేరులోని మార్కెట్ కమిటీలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరి కొనుగోలు ధాన్యం కేంద్రాల ద్వారా రైతులకు పారదర్శకంగా కనీస మద్దతు ధర క్వింటాల్ కి వరి ఏ గ్రేడ్ రకం 1590 రూపాయలు, బి గ్రేడ్ రకం 1550 రూపాయలు ఇస్తుంది. తేమను కూడా పరిగణంలోకి తీసుకుని వరి మద్దతు ధర కల్పిస్తున్నది ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా ఈ వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత, వైస్ చైర్మన్ నాయిని రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ మరియు మండలంలోని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం కొంచెం బాగా చూసుకో. మేడం వచ్చింది స్టార్ట్ అయింది బాపన్న చూసి మాట్లాడుతుంది కాలే కాలే ఇంకా కొంచెం ధర రాదు దూరం ప్రెస్ మిత్రులందరికీ చెప్తున్నాం, జిన్నింగ్ మిల్ ఎక్కడ ఏసీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పత్తి పంట కూడా బాగా ఉంటుంది కాబట్టి పత్తి కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులందరూ డిమాండ్ చేశారు. ఇలా డిమాండ్ తప్పకుండా గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆలేరులో కూడా ఒక జిన్నింగ్ మిల్ ఉందని చెప్పారు. ఆ మల్లికార్జున జిన్నింగ్ మిల్ దగ్గర పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఒక పత్తి కొనుగోలు కేంద్రం మన నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. అది మూటకొండూరు మండలం పరిధిలోని కాటేపల్లి గ్రామం దగ్గర ఉన్న జిన్నింగ్ మిల్ దగ్గర పత్తి కొనుగోలు కేంద్రం మరి త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. ఈలోపు మల్లికార్జున జిన్నింగ్ మిల్ కూడా పర్మిషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.